ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ స్వామిని నమ అందరికీ నమస్కారం స్వామి లీలామృతంలో స్వామిగా ఎలా మారాడో తెలుసుకునేటువంటి భాగంగా స్వామిని గుర్తించలేకపోతున్నటువంటి ఈ సామాన్యమైనటువంటి భక్తులు ఆనాడు స్వామిని ఏమాత్రం గుర్తించని వాళ్ళు ఈనాడు పరమ భక్తులుగా మారారు అందుకు వాళ్ళని కూడా భక్తులు అంటున్నాను మరి తెలియదు కదా స్వామి గురించి తెలిసిన తర్వాత వాళ్ళు కూడా స్వామి స్వామి అంటం ప్రారంభించారు స్వామి ఎలా అయ్యారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం గతంలో రామాలయం ఉంది రామాలయంలో స్వామివారు పనిచేసేవారు అని చెప్పుకున్నాం కదా ఆ రామాలయం దగ్గర స్వామి తరచుగా వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడు అలా కూర్చుంటూ ఉన్నప్పుడు ఆయన కూర్చునేది ఒక అరుగు మీద కూర్చునేవారు పూరం రోజుల్లో గుడికి ఒక మండపం లాగా ఉండేది ఉత్సవ విగ్రహాలని అది రామాలయం కాబట్టి ఈ రామనవమి తర్వాత ఆ మండపం మీద ఉత్సవ విగ్రహాలను పెట్టి భక్తుల యొక్క దర్శనం కోసం ఏర్పాటు చేసేటువంటి వేదికది స్వామి వెళ్ళి అక్కడ కూర్చున్నారు ఒక పెద్ద మనిషి వచ్చి నీవు అలగా జనాల యొక్క అన్నం తింటున్నావు కాబట్టి నీకు ఏమాత్రం ఆ మండపం మీద కూర్చునేటువంటి అర్హత లేదు అని అవమానించారు స్వామి అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళకి కనువిప్పు కలిగించాలి అని వాళ్ళంతటా వాళ్ళు స్వామిని ఆ విధంగా అవమానించేదాకా స్వామి ఎదురు చూశారు వీళ్ళందరూ పిచ్చోడన్నారు నాటు వైద్యం చేయించారు భూతవైద్యం చేయించారు అనరాని మాట్లాడి అన్నారు పిచ్చోడన్నారు పెళ్లి చేస్తే వీడికి పిచ్చి కుదురుతుందని ఆ ప్రయత్నం చేశారు వీళ్ళు ఎన్ని పనులు చేసినా కూడా స్వామి చర్యలలో ఏమాత్రం మార్పు లేదు బంధువులందరూ కూడా కలిసి కూర్చొని కొన్ని రకాలైనటువంటి పిచ్చులకి పెళ్లి మందు స్వామివారికి పెళ్లి చేద్దామని కూడా ప్రయత్నం చేస్తారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే స్వామి ఎవరికి కనపడకుండా వెళ్ళిపోవటం పెంచల కొని వెళ్ళటం ఆయన పని ఆయన చేయటం చేస్తున్నారు అందరూ బాగా కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు ఇంత మంచివాడు ఏంటి ఇలా మారిపోయాడు వీళ్ళు ఉన్నటువంటి ఆ దుష్ట శక్తి ఏమిటని అందరూ కూడా అనమాట అటువంటి పరిస్థితుల్లో స్వామి ఈ రామాలయం దగ్గర జరిగినటువంటి సన్నివేశంలో వాళ్ళ బంధువు అయినటువంటి వాడు తర్వాత ఆ గ్రామానికి పెద్ద అయినటువంటి వాడు ఆ మాట అనగానే అదే అదునుగా స్వామి ఆ రాముల వారికి నమస్కరించి అక్కడ నుండి ఆ గ్రామాన్ని విడిచిపెట్టారు విడిచిపెట్టి వారు ఆధ్యాత్మిక పర్యటన కోసం బయలుదేరారు తర్వాత స్వామివారు అనేక మంది భక్తులతో మాట్లాడినటువంటి కొన్ని ఆధారాలను బట్టి స్వామి చెప్పే మాటలన్నీ కూడా నిగూఢంగా ఉండేవి ఆ స్థాయి ఉన్నటువంటి భక్తులతోనే స్వామి ఆ విషయాలు చర్చించేవారు ఏది ఏమైనప్పటికీ కూడా స్వామి పెంచలకోనని తన తపోభూమిగా చెప్పడం జరిగింది తర్వాత కణ్వ మహర్షి అనేటువంటి ఒక మహనీయుడు నన్ను తీసుకువెళ్ళి ఆ యొక్క తపోభూమిలో అనేక మంది చేత నాకు ఆశీర్వాదం ఇప్పించారు నాకు అక్కడ అనేక లీలలు జరిగాయని స్వామి కొంతమందికి చెప్పిన లీలలు మనం సేకరించడం జరిగింది అంటే ఇప్పుడు స్వామి గ్రామాన్ని వదిలిపెట్టారు బంధువులను వదిలిపెట్టారు అక్కడ ఉన్నటువంటి అనుబంధాలన్నిటికీ దూరంగా వెళ్ళిపోయారు అంటే ఏమిటి ఆయన అక్కడ నుండి తీసుకుంటే ఏం జరిగింది ఆయన పుట్టుకతో సన్యాసి వేటి మీద కూడా ఆయనకి న్యాసం లేదు వేటి మీద అభిమానం లేదు భోగం మీద కానీ భాగ్యం మీద కానీ లేకపోతే సంపద మీద కానీ ఎటువంటి ఆయనకి సుఖదుఖాలన్నీ కూడా సమానమే చిన్నప్పటి నుంచి ఆయన ప్రవర్తన అలాగే ఉందిగా చిన్నప్పుడు నాకు డబ్బులు ఇండి సినిమా పోతాను లేకపోతే నాకు డబ్బులు ఇండి ఐస్ ఐస్ కొనుక్కుంటాను ఏమనలేదు ఆయన చిన్నప్పటి నుంచి అలాగే ఉంది ఆయన ప్రవర్తన కానీ వారు సాధనలోకి వెళ్ళి వారి అవతార కార్యం మొదలు పెట్టడం ప్రారంభించిన తర్వాత శ్రీపాదశ్రీ వల్లప్పుడు పదహారు సంవత్సరాల తర్వాత ఎలా లోక కళ్యాణం కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళి ఆయన పర్యటిస్తూ అనేక ప్రాంతాలని పావనం చేసినట్లుగా స్వామి కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళి పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేసి తర్వాత పన్నెండు సంవత్సరాల పాటు దేశ సంచారం చేసి అనేక మంది పుణ్యపురుషులు దర్శించారు అనేక క్షేత్రాలు దర్శించారు ఆయన అంటారు ఒకరితో అయ్యా పన్నెండేళ్ళు నడిచండలేదాయ్యా అంటాడు అలా స్వామి ఆయన తపస్సు చేసినట్లుగా చెప్పారు ఆయన సంచారం చేసినట్లుగా కూడా చెప్పారు అయితే వీటికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఎక్కడా లేవు ఎందుకంటే స్వామి చిన్నతనంలోనే ఇంటి నుంచి వెళ్ళిపోయి చాలా రోజుల తర్వాత కనపడ్డాడనే విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు ఇంటి నుండి వెళ్ళకముందు ఎలా ఉన్నారు అప్పుడేం మహిమను చూపించలేదు ఆయన ఏదో తన స్నేహితులు అడిగితే జ్యోతిష్యం లాంటివి చెప్పాడు పసుపులేటి వీరయ్యకో లేకపోతే కూచి వీరప వాళ్ళకే ఎవరికో చెప్పాడు ఇలా మనం తీసుకుంటే చిన్న చిన్న సంఘటనలు కనపడ్డాయి కానీ ఆయన మరలా సాధన నుంచి వచ్చిన తర్వాత తన కొత్త ప్రస్థానము కోటి తీర్థంలో ప్రారంభించారు పెన్నా నది ఒడ్డునున్నటువంటి కోటి తీర్థం దగ్గర ఆయన కొత్త ప్రస్థానం ప్రారంభించాడు అక్కడ మళ్ళీ తపస్సు చేసుకోవటం ప్రారంభించారు అక్కడ జరిగినటువంటి లీలలన్నీ కూడా స్వామివారు తపస్సంపన్నులు ఆయన దివ్య పురుషులు ఆయన సిద్ధుడు అనేటువంటి విషయం అక్కడ నుండే వెలుగులోకి వచ్చింది అంటే ఒక సామాన్యంగా ఉన్నటువంటి బాలుడు కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళిపోయి తపస్సు చేసి అనేక మంది సిద్ధపురుషుల యొక్క అనేక మంది దేవతల యొక్క ఆశీర్వాదం పొంది వచ్చిన తర్వాత ఆ తపోదానాన్నంతా కూడా మరలా ఆ భేదనారాయణులైనటువంటి ఆ నిరుపేదలకి ఉపయోగించాలని ఆయన తీసుకున్నటువంటి జన్మ ఉద్దేశం ఏమిటి కారణ జన్ముడు కదా ఆయన అందరికి ఉపయోగపడాలి కదా వాళ్ళ అదే కోరుకుందిగా మా కుటుంబానికి ఉపయోగపడాలి అట్లాగే పది మందికి ఉపయోగపడాలి నాకు అటువంటి బిడ్డనివ్వమని అడిగింది కదా అమ్మ అలాగే ఈయన వచ్చిన తర్వాత కుటుంబానికి ఉపయోగపడ్డా లేదా కొంతకాలం ఉన్నంతకాలం కుటుంబానికి ఉపయోగపడ్డాడు కుటుంబం వాళ్ళకి చేసేటువంటి పనుల్లో సహకరించాడు గ్రామానికి ఉపయోగపడ్డాడు ఇక లోక కళ్యాణం చేయాలి ఇంకా ఊరితో పనైపోయింది ఆయనకి ఇక ఆయన ఎప్పుడైతే సాధన చేశాడో ఇక వేరే వాళ్ళకి ఆయన సేవల అవసరం ఉంది ఇప్పుడు ఆయన ఆశీర్వాదం అవసరం ఉంది అందుకని ఏం చేశారు ఆయన పొందినటువంటి అనుగ్రహాన్ని ఆయన యొక్క తపోధనాన్ని అంతా కూడా దారపోయటానికి కేంద్రంగా కోటి తీర్థాన్ని ఎన్నుకున్నారు అక్కడ ఒక శివాలయం చూసి ఆ శివాలయం దగ్గర మరలా తన యొక్క కొత్త ప్రస్థానం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క ప్రస్థానం మళ్ళీ కోటి తీర్థంలో ప్రారంభమైంది మరి అక్కడ జరిగినటువంటి లీలా విశేషాలన్నీ వచ్చే భాగంలో కొన్ని తెలుసుకుందాం అప్పటివరకు సెలవు ఓం నారాయణ ఆది నారాయణ